ఇవాళ చేసిన ఆ రసము దండకాయ ప్రే నాకు అసలు తినాలనిపించట్లేదు మా. ఇంకేదన్నా చెయ్యి. సంగటి రొట్టె అలాంటి ఏమన్నా చెయ్యి. త్వరగా అయిపోయేలా చెయ్యి. ఆకలి వస్తుంది. సరే 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 చెయ్యి అయితే రా మరి చేద్దాం. మా ఎసర అవన్నీ కరెక్ట్గా చెప్పు వేసేప్పుడు. ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం పోసాను. మా విడిగా వండితే చాలా టైం పట్టింది. ఇక పప్పు కుక్కర్లో వేసేస్తే అమ్మటి 2 నిమిషాల్లోకి వెదిలి రాగానే మనం వినిపేసుకోవచ్చు. గ్లాస్ 5 గ్లాసులు నీళ్లు పోసేసి కుక్కర్ విజిలు పెట్టేసుకోవటమే. హలో, ఒక గ్లాస్కి 5 గ్లాసులు నీళ్ళ విజిల్ పెట్టాలా? హలో, కుక్కర్లో అయితే త్వరగా అయిపోయింది కదా. ఈలోపు మిరపకాయ చారుకి ఇలా ఒక పెన్నం పెట్టుకొని మన స్పైసుకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం ఎంత మంట తినగలమో దానికి తగ్గట్టుగా. ఊరిక డ్రై రోస్ట్ చేసుకోవాలి వాటిని. దీన్ని కొంతమంది రుద్దుడు కారం అని కూడా అంటారు కదమ్మా. ఇది పొయ్యి మీద అయినా కాల్చుకోవచ్చు. కట్ల పొయ్యి ఉన్నోళ్ళు అయితే నిప్పుల మీద కాలుస్తారా? నిప్పుల మీద కాల్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. బాగుంటాయి ఇంకా నిప్పుల మీద కాలుస్తే. ఒక 2 నిమిషాలు ఇట్లా డ్రై రోస్ట్ చేసినట్టు బాగా వేపుకోవాలి. పొయ్యి మీద ఎట్లా కాలితే ఎట్లా ఉంటాయో అట్లా. కాఫీమా? మీరు ఇలా చేత్తో స్మాష్ చేసుకోలేమనుకుంటే పప్పు గుత్తి లాంటిది ఏదైనా తీసుకొని కొంచెం కచ్చాపచ్చిగా దంచినట్టు చేసుకోవచ్చు. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది పచ్చిపులుసు అంటారు, అది వేరు. ఇది రుద్దు కారము లేదా మిరపకాయ చారు అంటారు వీటిని. సరిపోయిందా? కరెక్ట్గా 3 మినిట్సే పట్టిందండి ఇది చేయడానికి. చాలా ఈజీగా అమ్మటే 3 నిమిషాల్లోనే
స్పైసీగా చేసుకోవచ్చు మనం. వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది ఇది. సద్దన్నంలోకి కూడా బాగుంటుంది. బాగా మెత్తగా ఉడికిపోవాలమ్మా. మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన దాంట్లో ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రాగి పిండి వేసేసి తెడ్డుతో కానీ ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పిండి వేసేసి విజులు పెట్టక్కర్ల, కూర చెట్లు పెట్టేసి ఒక నిమిషం ఉంచుకొని తీసేసుకోవాలి. దీంట్లో పాల మీద మేగడు కానీ పెరుగు మీద మేగడు కానీ నెయ్యి కానీ మన ఇష్టం ఏదైనా వేసుకొని తింటే బాగుంటుంది. మేగడు ఇంకా బాగుంటుంది. మేగడు బాగుందా? చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఈజీగా ఒక 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. ఇంకా నా కమింగ్ వీడియోస్లో మా అమ్మతో ఇలాంటి ఈజీ రెసిపీస్ మరెన్నో రాబోతున్నాయి. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ చూడనట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల నా కమింగ్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది.